ఓ పర్వత ప్రాంతంలో ఉన్న ఓ గ్రామానికి దేవుని భక్తిపరుడైన వాడొకడు అప్పుడప్పుడు ఆ పర్వతాల్లో ఉండి ఏకాంత ప్రార్థన చేసుకొని అప్పుడప్పుడు ఆ గ్రామంలోకి వచ్చి అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళకేమైనా ధర్మ సందేహాలు ఉంటే తీర్చి దేవుని గురించి వాళ్ళకు బోధిస్తూ ఉంటాడు ఆయన కొంతమందికి నచ్చుతాడు కొంతమంది ఆయనని ఇష్టపడరు అలా ఇష్టపడినటువంటి వాళ్ళల్లో కొంతమంది ఒకసారి ఆయన దగ్గరకు వచ్చారు నువ్వు మహాజ్ఞానివి కదా మంచి భక్తుడవు కదా దేవుడు నీకు అన్నీ చెప్తాడు కదా నువ్వు అన్నీ తెలిసిన వాడివి కదా మేము ఒకటి అడుగుతాం చెప్పు అని ఒక బ్యాచ్ కొంతమంది యవనస్తులు ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే చేతులో ఒక పక్షిని ఒక పిచ్చుక లాంటి పక్షిని చేతిలో పెట్టుకొని ఆ చెయ్యి వెనకబెట్టుకొని వెళ్ళి ఆయన ముందు నిలబడ్డాడు ఒక్కర్రాడు మిగిలిన వాళ్ళు వెనుకున్నారు అయ్యా భక్తుడు గారు అయ్యా జ్ఞాని గారు నా చేతిలో ఏముంది చెప్పండి అన్నాడు ఆయన చెప్పాడు నీ చేతిలో ఒక పక్షి ఉంది అన్నాడు ఆహా బాగా చెప్పారు అని ఇప్పుడు చెప్పండి ఆ పక్షి బతికుందా చచ్చిపోయిందా దాని మెడ మీద వీడు రెండు వేళ్ళు పెట్టాడు చేతిలో ఉన్నదాన్ని బతికుందా చచ్చిపోయిందా అని అడిగితే ఆయన చచ్చిపోయింది అన్నాడనుకో బతికుంది అని చూపిస్తాడు దాన్ని చంపకుండా బ్రతికే ఉంది అన్నాడు అనుకో ఆ వేళ సందుల్లో పెట్టి ఒత్తేస్తాడు అది అంత ప్రాణి ఊరికనేది తెచ్చిద్ది బ్రతికే ఉంది అంటే దాన్ని నొక్కేసి చచ్చిపోయింది అని చూపిస్తాడు అంటే ఏదో ఒక విధంగా ఆయన ఇరకాటంలో పెట్టాలని అప్పుడు ఏమన్నాడో తెలుసా అది నీ చేతిలో ఉంది అది బ్రతికుండాలన్నా చచ్చిపోవాలన్నా ప్రస్తుతం నీ వశంలోనే ఉంది అన్నాడు అది బ్రతికుండాలన్నా అది బతకాలన్నా చావాలన్నా అది నీ చేతుల్లో నీ వశంలోనే ఉంది ఇప్పుడు నువ్వు ఏం చేస్తే అది అన్నాడు అంటే ఇక అడిగిన అడిగి సౌండ్ లేదు దానిలో నుంచి ఆయన ఒక మాట చెప్పాడు తమ్ముడా చిన్నవాడా ఆ పక్షి ఎలాగైతే నీ చేతుల్లో ఉందో నీ జీవితం కూడా నీ చేతుల్లోనే ఉంది నీ జీవితం కూడా నీ చేతుల్లోనే ఉంది దేవునికి భయపడి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని అడుగుజాడల్లో నడిచి ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని స్వతంత్రించుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది దేవుని మాటలు పెడచెవిన పెట్టి అల్పకాల పాపభోగాల నాశించి లోక సంబంధమైన వాటి వెంట పరిగెత్తి శాపాన్ని పొంది దరిద్రతలోకి వెళ్ళిపోయి నష్టాలు బాటలో ప్రయాణం చేసి దరిద్రగొట్టు స్థితికి దిగజారి నాశనం కావాలన్నా నీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనే ప్రశ్న వానికి వేస్తే వానికి మాటలు లేవు ఆ ప్రశ్ననే ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా దేవుడు వేస్తూ ఉన్నాడు ఈరోజు కొన్ని నెలలు మనకి దేవునికి ఎడం వచ్చేసింది కొన్ని నెలల క్రితం అందరి హృదయాలలో భక్తి కాస్త మండుతున్న దీపంలాగుంది ఈ ఆరు నెలల ఎడంలో ఈ ఆరు నెలల గ్యాప్లో పరిశుద్ధుల సాంగత్యం లేక ఆత్మీయుల సహవాసం లేక దైవ సన్నిధి సమీపించే అవకాశం లేక ముఖాముఖిగా దైవజను చూచి వాక్యం వినే అవకాశం లేక కొంతమంది ఆత్మీయ జీవితం కొడిగట్టుకుపోయిన దీపంలాగా అయిపోయింది కొంతమంది అయితే మళ్ళీ వెనక్కి జారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది హృదయాల్లో మండినటువంటి భక్తి జ్వాల ఆరిపోయి మినుకు మినుకు మినుక అంటూ ఉంది ఇప్పుడుకా ఇంకా సేపటికా అన్నట్టు స్తోత్రం చెప్పండి అయితే ఒక్కసారి మళ్ళొక్కసారి అందరినీ కదిలించడానికే ఈ మాట మాట్లాడుతున్నా ఆ ఉన్న కొంచెం గొప్ప కూడా ఆర్పేసుకొని దేవుని ఎందు భయభక్తులు తొలగించుకొని ఈ ఆరు నెలల్లో బాగా లోక సహవాసానికి దగ్గరయ్యావు కదా అలానే కంటిన్యూ అవుతావా లేకపోతే అమ్మమ్మ తప్పు తప్పు ఛ అవకాశం లేకనే నీ ఉచ్చులో పడ్డాను కానీ నాకెందుకు ఈ చెత్త నా జీవితం దేవుని చేతుల్లోనే నేను పెట్టుకుంటాను నాకు దేవుడే కావాలి అంటావా లేకపోతే ఆ ఏం జారానో జారిపోయానన్నా ఇంకేముందిలే అంటావా కొంతమంది దేవుని చేతికి తమ జీవితాన్ని అప్పజెప్పుకొని దేవుడు నడిపించిన తీరులో నడిచినందున ఆశీర్వాదకరమైన జీవితాన్ని స్వతంత్రించుకున్నారు కొంతమంది వాస్తవం తెలిసి కూడా తమ జీవితాలని దేవుని చేతుల్లో పెట్టి దేవుని మాటల్ని గౌరవించి బ్రతకుండా తృణీకరించి గ్రష్టుబట్టిపోయిన జీవితాలు కూడా బైబిల్లో రాయబడ్డాయి ఉదాహరణకి తీసుకుంటే అబ్రహాము లోతుల జీవితం ఒకటి సౌలు దావీదుల జీవితం రెండు ఇంకా మరికొంతమంది బ్రతుకులు మనకి ఉదాహరణగా లేకపోతే దృష్టాంతములుగా ఇవ్వబడ్డాయి సౌలు దావీదు ఇద్దరు ఒక్క దేవుని బిడ్డలే ఇద్దరు జీవము గల దేవుడైన యహోవా ఆరాధకులే ఇద్దరు కూడా ఇస్రాయేల్కు రాజులుగా దేవుని చేత ఎంపిక చేయబడ్డారు ఇద్దరు కూడా ప్రారంభంలో దేవుని ఎందు భయభక్తులు నిలిపారు వాళ్ళ జీవితాలను కొంచెం మనం ఎక్స్రే చేస్తే వాళ్ళల్లో ఒకడు అంతకంతకు నీరసించినట్టుగా ఉంటుంది ఒకడు అంతకంతకు వర్ధిలినట్లుగా మనకు రాయబడి ఉంది ఎవడు నీరసించాడు ఎవడు వర్దిల్లాడు ఇద్దరు ఒకడేమో గొర్రెలు కాసేవాడు ఒకడేమో గాడిదలు కాసేవాడు అనుకోండి అర్థమైందా ఇద్దరు కాపరులే కాకపోతే ఒకడేమో గొర్రెల కాపరి ఒకడేమో గాడిదల కాపరి ఇద్దరు ఒక్క దేవుణ్ణి ఆరాధించారు ఇద్దరు ఒకే విధంగా జీవితాన్ని ప్రారంభించారు దాదాపు ముప్పై ఏళ్ళ ఈడు గల రాజ్యపాలన మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఇద్దరి జీవితంలో మనకు కనబడుతుంది కానీ వాళ్ళ ముగింపులు చూస్తే ఇద్దరే ఒకే రకంగా ఉండవు దావీదు ముగింపు ఆశీర్వాదకరంగా ఉంటే సౌలు ముగింపు చాలా దుఃఖసహితంగా ఉంటుంది కారణం ఏమిటి అంటే ఎంపికలో పొరపాటు ఎంపికలో పొరపాటు జీవితం నేను చెప్తున్నా దేని విషయంలో మనం నిర్లక్ష్యం చేసినా ఇబ్బంది లేదు కానీ ముఖ్యంగా దేవుని విషయంలో మాత్రం మనం నిర్లక్ష్యంగా వ్యవహరించామంటే ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ నష్టపోతాం దేవుని విషయంలో మనం జాగ్రత్తగా అడుగు వేశామంటే ఇప్పటి జీవం విషయంలో అంటే ప్రస్తుత జీవితం విషయంలో రాబోయే జీవితం విషయంలో కూడా దీవించబడతాం నిర్ణయం చేయాల్సింది మనమే ఎందుకంటే ఎవరి జీవితాలు వారి చేతులకే దేవుడు అప్పజెప్పాడు సోదరా సోదరి మీ జీవితాలు నా చేతుల్లో ఉన్నాయా చెప్పండి కాస్త తలకాయలు ఓపండి మీ జీవితాలు నా చేతుల్లో ఉన్నాయా ఈ లైవ్లో వాళ్ళ జీవితాలు నా చేతుల్లో ఉన్నాయా లేకపోతే నా జీవితం ఏమన్నా మీ చేతుల్లో ఉందా వాళ్ళ చేతుల్లో ఉందా ఎవరి జీవితాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి ఉన్నాయా ఎవరి జీవితాలు ఎవరి చేతుల్లో లేవు మరి ఎవరి చేతుల్లో ఉన్నాయంటే ఎవరి జీవితాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఎవరి జీవితాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కానీ తీసుకోవాల్సిన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోకపోతే చేసుకోవాల్సిన ఎంపికలు జాగ్రత్తగా చేసుకోకపోతే దాని నష్టం ఇక్కడ అక్కడ కూడా అని నేను చెప్పిన మాట దయచేసి మర్చిపోవద్దు